వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వర్సెస్ అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనము రిటర్న్ టు అనంతపూర్. ఇక్కడ ఆ పువ్వు కోసం వస్తే పువ్వు ట్రిపుల్ ఆఫ్ చేసింది. గైస్ యూట్యూబ్ చూసి చాలా మోసమైన గైస్, నీలకురింజి అని వచ్చి ఎంతో ఆశగా ఆ పువ్వు కోసం వస్తే అది పువ్వు వచ్చేసి 12 నెలలకు ఒకసారి పూస్తుందంట. దాన్ని చూద్దామని వస్తే బిస్కెట్ అయిపోయింది. ఇంకా లెట్స్ గో టు రిటర్న్ అనంతపూర్. చూడండి గైస్, రోడ్డు బాగాలేదు, భయంకరంగా ఉంది. నీలకురింజి అయిపోతానే రిటర్న్ టు అనంతపూర్. లొకేషన్లు మాత్రం హైలైట్ కేక. ఇక గైస్ ఒక లారీ కానీ ఒక బస్సు కానీ ఇలా వెళ్తే అయిపో ఆపోజిట్ ఏం కనపడదు. దుమ్ము 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 వచ్చేసి బీభత్సంగా ఉంది. ఇక్కడ 2 మైనింగ్లు ఉన్నాయి. వ్యూ చూడండి గైస్, ఫుల్ వ్యూ ఏమున్నా నా వ్యూ గైస్. అదే చూడు గైస్, అంతా మైనింగ్ మొత్తం అదంతా తోగేసినారు చూడు. రాయి చూడండి గైస్, ఎంత పెద్ద రాయి, సింగిల్ స్టోన్ ఎంత పెద్దగా ఉంది చూడు. సింగిల్ స్టోన్ ఏది గైస్. ఈ టర్న్ కాలేక లారీ చూడండి ఎట్లా పోయిందో. టర్న్ కాక ఇంకో లారీ ప్లేస్ కానీ ఇవ్వడం కోసం వెనక్కొచ్చి తిరుగుతున్నాడు. క్రేజీ టర్న్స్, టర్న్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. తిప్పే లోపల ఇంకొట్టారు నా. ఇది సుండూరు అంట. ఫస్ట్ బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, ఫిల్అప్ చేపించి ఫస్ట్ బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ పట్టించి ఇంకా డైరెక్ట్ ఎక్కడ లొకేషన్లు బాగుంటే అక్కడ షూట్ చేసుకుంటూ పోవడమే. గైస్ వ్యూ అయితే హైలైట్ ఉంది, చెట్టైన కల ఉన్న వ్యూ అయితే కొండలు కింద వాటరు. గైస్ వ్యూ చూడండి గైస్, 2 కొండల మధ్యలో వాటర్ ఎలా ఉందో. ఇలాంటి టైంలో బోటింగ్ ఉండింటే బలుంటాన్న కంపల్సరీ పోతా అంటే అట్లుంది, ఎందుకంటే వ్యూ హైలైట్ ఉంది. కేకో కేక్ ఆ వ్యూస్ నాకే చెప్పడానికి బేజార్ అనిపిస్తుంది. అలాంటి లొకేషన్ బాప్రే బాప్, ఏమన్నా వ్యూ అయితే సింగిల్ స్టోన్ గైస్. ఇదేదో గుడి వాటర్లో మునిగిపోయి మూత పడిపోయింది. దగ్గర పోయి చూద్దాము. మొత్తం మునిగిపోయింది చూడు, ఫుల్ గుడి మొత్తం మునిగిపోయింది. రీసెంట్గా ఓపెన్ అయినట్లున్నాయి నీళ్ళు. బా కోతిరాజా ఏము గైస్, ఆ గుడి వెనక తాలే. చెరువు చూడండి, మీకు గోపురంలో కనిపిస్తుందిలే కానీ అక్కడ 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 మైనింగ్ ఉంది. అంత తోగి నేను మైనింగ్ ఉంది. అదొచ్చేసి ఏదో ఫ్యాక్టరీ పైప్ లైన్, అంత పైప్ లైనే. అక్కడ కూడా ఉంది పైప్ లైన్. లొకేషన్ మాత్రం ఎలిట్. ఒకప్పుడు బోటింగ్ కూడా ఉండేదేమో, అంత తీసేసినారు ఇక్కడ. ముందు బాబులకి మంచి స్పాట్ కదా, పక్కనే నీళ్ళు ఉంటాయి, అలా గ్లాస్ ముంచుకోవడము అలా పోసుకోవడము ఏదో జోగ్గా అంటున్నా. అలా అని ఎవడు చేయడు. వ్యూ మాత్రం కేకో కేక. అవేనండి ఇంతకుముందు చూసిన 2 కొండల మధ్య బోటు పోతే బాగుంటుందన్న చూడు, అదే అది. ఇది వచ్చేసి మన బండికి 2వ ఫ్యూయల్ స్టాప్. ఆంధ్రాలో ఎక్కువ కదా అందుకే పట్టిలే, ఇప్పుడు కర్ణాటకలో తక్కువ కదా మనకి వీళ్ళకి 9-10 రూపాయలు డిఫరెన్స్, అందుకే కర్ణాటకలో పట్టించుకుందామని ఆంధ్రాలో 500దే పట్టించుకున్నాం, ఇప్పుడు కర్ణాటకలో పట్టించుకుందాం.
చూడండి గైస్, కర్ణాటకలో 103 రూపాయలు, ఆంధ్రాలో 111, ఎంత తేడా ఉంది చూడండి. ఈ ఊరు పేరు వచ్చేసి కుడితినంట. పేర్లు బాగానే ఉంటాయి కర్ణాటకలో. మన సైడ్ అయితే పల్లని, ఇక్కడ కర్ణాటకలో పల్లెని వచ్చేసి హల్లీ అంటారు. గైస్ ఫ్రంట్ సెక్షన్ సస్పెన్షన్ ఉంది కదా, దాని ఒకదాన్ని ఆయిల్ సీల్ ఎగిరిపోయింది. మనం దోలే తోలడానికి ఆయిల్ సీల్ ఎగిరిపోయింది. వా, ఫైనల్లీ బల్లార్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. నీలకురంజి నుంచి దాదాపు 64 ఉన్నట్లుంది బల్లారి. చూడాల అనంతపురికి ఎంతకు రీచ్ అవుతామో. మధ్యలో అంత చిన్న పని ఉంది, అది చూసుకొని అనంతపూర్ రీచ్ అయ్యేదలికే నాకు తెలిసి 8:30 అవుతుంది. గైస్ హెలికాప్టర్ పోతుంది, కనపడిందో లేదో మీకు తెలియదు, ఇంకా అక్కడ పోతుంది. ఇప్పుడు ఆ ట్రైన్ కనపడుతుంది కదా, ఇంతకుముందు మనం ముందు భాగంలో కనపడింది కదా జిందల్ ఫ్యాక్టరీ, మొత్తం దాంట్లోకి ఇది ఇంపోర్ట్ అవుతుంది. అదే ముడి సరుకు ఐరన్. జనాలు చూడు ఎట్లా చూస్తున్నారో విచిత్రంగా, మొత్తం అంతగా వింతగా చూస్తున్నాయి. ఎవరో వీడి హెల్మెట్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని ఏం షూట్ చేస్తున్నారనుకుంటున్నాడేమో. ఏడు తీస్తానే నువ్వా నేననే తట్లుంటారు జనాలు. ఏడు తీయడమే ఆలస్యం, దూరడమే అందరు. అమ్మయ్య ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడే ఇంత టైం పట్టింది, ఏడబోతున్నావని. సెన్స్ ఉందో లేదో జనాలకు తెలియదు కానీ రాంగ్ రూట్లో సార్, మొత్తం ఎన్సీసీ గ్రౌండ్ ఉన్నట్లుంది ఇది. అమ్మయ్య గూగుల్ తల్లి యాదో రిలీఫ్ రోడ్లోకి తోలుకొచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఆ ట్రాఫిక్లో చేతులు నొప్పిస్తున్నాయి, లివరు గేరు అన్నీ చేంజ్ చేసేదలకే. వీళ్ళు కడ్డీలతో మళ్ళీ చేసినారమ్మా బొమ్మలు. అనంతపూర్లో వేస్ట్ పార్ట్స్ ఉంటాయి చూడు బైక్ అన్నీ, అవన్నీ కలుపుకొని బొమ్మలు చేసినలా ఆ టైప్లో వీళ్ళు కడ్డీలతో చేస్తున్నారు. ఇదేంది సిటీలో మధ్యలో నుంచి తోలుకొని పోతాను. క్లోజ్ కాల్ ఏమిరా, చూసుకోరా బాబు. గైస్ బల్లార్లో ఇంత పెద్ద టౌన్లో ఒక్క ట్రాఫిక్ పోలీస్ లేడు సర్కిల్లో. ఎవరి ఇష్టానుసారం కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతటితో కర్ణాటక ఎండు. గైస్ ఫైనల్లీ ఉరుగుండ రీచ్ అయినాము, ఎందుకంటే నిన్న మా నిన్నొచ్చేసి పర్సనల్ నా పని మీద మా వాళ్ళు ఇంట్లో స్టే చేయాల్సి వచ్చింది, అందుకని నెక్స్ట్ మార్నింగ్ ఇది. ఇప్పుడు ఫైనల్లీ ఉరవకొండకు రీచ్ అయినాము. ఇది చూడండి గైస్, ఉరవకొండ 2:00. ఇదే మెయిన్ సర్కిల్ ఉరవకొండకి. ఇదే గైస్ ఉరవకొండ గవర్నమెంట్ హాస్పిటల్, రీసెంట్గా కట్టినారు ఇది, పెద్దగానే ఉంది హాస్పిటల్. నా తెలిసి 200 పడకాసో 500 పడకలో. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్, రోకొండ పోలీస్ స్టేషన్. రోకొండకు వచ్చేసి ఇదే మెయిన్ రోడ్డు, సింగిల్ రోడ్డు. ఇంకా ఇంతకుముందు 2:00 దగ్గర రైట్ సైడ్ నుంచి చూడు, అదొక మెయిన్ రోడ్డు. అంతే ఉండేది ఉరవకుండా.
ఇంకా చిన్న చిన్న గల్లీలు లోపలికి. రోకొండ స్పెషల్ ఏంటంటే కొండ ఉంటుంది కదా, మధ్య ఊరు మధ్యలో కొండ ఉంటుంది, ఆ కొండ చుట్టూ మొత్తం ఇళ్ళు ఉంటాయి, అదే రోకొండ స్పెషల్. ఫైనల్లీ కూడరికి కూడా వచ్చేసిన అనంతపూర్ ఈతో నుంచి 20 ఎంతో ఉంది. లైట్ బాగుందా గైస్ కామెంట్ చేసి చెప్పండి. 1800 పెట్టి కొన్నాను బాంబే ఎలక్ట్రిక్స్లో అనంతపూర్లో. నాకైతే వాల్యుబుల్ అనిపించింది, ఫోకస్ అయితే బాగా రోడ్డు మీద బాగుపడుతుంది, బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. చూడండి గైస్ దీని లైట్ వ్యూ ఎలా కనపడుతుందో. ఎవరన్నా అనంతపూర్ వాళ్ళు ఈ వీడియో చూస్తే, ఈ లైట్ వ్యూ నచ్చితే, మీకు వేళ నచ్చితే బాంబే ఎలక్ట్రిక్స్లో దొరుకుతుంది ఈ లైట్ హెడ్ ల్యాంప్.